హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. మనకి ఉన్న పొల్యూషన్కి, స్ట్రెస్కి జుట్టుని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా డాండ్రఫ్, దురద, హెయిర్ లాస్ వంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. సో ఈరోజు మనం జుట్టు కుదుళ్లకు ఎంతో హెల్దీ అయిన ఒక హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుందామండి. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు కుదుళ్లకు బలాన్నిచ్చే టానిక్ లాగా పనిచేస్తుంది. మన జుట్టుకి హెల్ప్ అయ్యే చాలా ఐటమ్స్ని ఇందులో యూజ్ చేశానండి. ఈ ఆయిల్ని యూజ్ చేస్తే జుట్టు దృఢంగా, ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. చిన్న జుట్టు అయినా కూడా జుట్టు హెల్దీగా ఉండాలి కదా. మరి ముందుగా ఒక 10 ఉసిరికాయల్ని తీసుకొని వాటినన్నిటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత 10 మందార పువ్వుల్ని తీసుకోవాలండి. మందార పువ్వులు మనకైతే ఫ్రెష్గానే దొరుకుతాయి. ఒకవేళ దొరక్కపోయినా కూడా ఇలా వడబడిన పువ్వులనైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 మందార ఆకులను తీసుకోవాలండి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇది గోరింటాకండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నది. దీన్ని ఒక 2 గుప్పెళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు అలోవెరా ఒక లీఫ్ని తీసుకుందామండి. వీటికి సైడ్స్ ముళ్ళులాగా ఉంటాయి కదా, వీటిని 2 వైపులా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న అలోవెరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇక ఈ పౌడర్ని చూసారా, ఇది కరివేపాకు, గుండకలకరాకు, మెంతులు ఎండబెట్టుకొని మిక్సీ వేసుకున్నవండి. నేను ఈ పౌడర్ని హెన్నాలో కలిపి యూజ్ చేసుకుంటాను. హెల్దీ హెయిర్ కోసం హెన్నాని ఎలా చేసుకోవాలో ఇంకోసారి వీడియో అప్లోడ్ చేస్తా అండి. ఇప్పుడు ఈ పౌడర్ని 3 టీ స్పూన్లు వేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆకులు వేసుకునేటట్టయితే 1 కప్పు కరివేపాకు, 1/2 కప్పు గుంటకలకరాకును వేసుకోవాలండి. మెంతుల్ని మాత్రం 3 టేబుల్ స్పూన్లు ఒక నైట్ అంతా నానబెట్టుకొని వేసుకోవాలి. గుంటకలకరాకు ఎప్పుడూ దొరకదు కదండి, ఒకవేళ దొరకకపోతే స్కిప్ చేసేయండి. వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ ఆయిల్ చూడండి, ఇది గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనె. చాలా ఫ్రెష్గా ఉంది కదా, దీన్ని కూడా గిన్నెలోకి వంచేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో కలిసేలా బాగా కలపాలి. ఈ ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఆకులో ఉండే సారం అంతా ఆయిల్కి పట్టాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పైకి తేలే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఆయిల్ కలర్ మారింది. ఆయిల్ గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది చూడండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని బాగా చల్లారనిద్దాం. ఆరిపోయిన ఈ ఆయిల్ని మనం వడకట్టుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ని వేసుకోవాలి. నేను ఒక కర్చీఫ్ని వేస్తున్నానండి. ఈ కర్చీఫ్ అటు ఇటు జరగకుండా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేస్తున్నాను. ఇలా చుట్టూతా మీరు రబ్బర్ బ్యాండ్ని కనుక వేశారు అంటే కర్చీఫ్ అసలు పక్కకనేది జరగదు. బ్యాండ్ వేసిన తర్వాత క్లాత్ని మీరు కొద్దిగా లోపలికి పుష్ చేశారు అంటే ఆయిల్ వేసుకునేటప్పుడు ఈజీగా అది నీట్గా లోపలే పడుతుంది. ఇప్పుడు వడకట్టుకున్న ఈ ఆయిల్ను ఒక బాటిల్లో స్టోర్ చేసుకుందాం. ఆయిల్ అడుగున ఉసిరికాయ పిప్పు ఉంటుంది కదండి, దానిలో కూడా చాలా ఆయిల్ ఉంటుంది. అదంతా మళ్ళీ క్లాత్లో వేసుకొని మనం చేత్తో బాగా పిండుకోవాలి. ఈ ఆయిల్ను బాటిల్లో స్టోర్ చేసుకుందాం. మిగిలిపోయిన ఈ పిప్పిని ఎండబెట్టుకొని మిక్సీ వేసుకున్నామంటే మెత్తగా పౌడర్ అయిపోతుందండి. దాన్ని హెన్నా పౌడర్లో కలిపి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని తలకి బాగా పట్టించి 10 నిమిషాలు బాగా మసాజ్ చేయాలండి. 1 గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువుగా, నల్లగా నిగనిగలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.